అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఒక గొప్ప సంకీర్తన ఉంది. ఏమని చెప్పగవచ్చు అనే సంకీర్తన. ఆ సంకీర్తనని ఈ వేదిక మీద ఈ రెండవ అధ్యాయంలో గానం చేయవలసిందిగా మన శ్రీకర్ని కోరుకుంటున్నాను. జయ రామ 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 శ్రీ.
చెప్పగవచ్చు ఉడతాని ప్రతాపము. లేదు, జోసెఫట్ల గారు, ఇదివరకు సంచికలో గాయకులు ఆలపించిన సంకీర్తనలే మళ్ళీ మళ్ళీ వాటిలో కొన్నిటిని ఏరుకుని తిరిగి ప్రజెంట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ బహుళ ప్రజాదరణకి నోచుకోవాలి, ఒకే కీర్తన వివిధ గాయకుల నోట్లోంచి వస్తే దానికి ఆదరణ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రక్రియలో ఇది నేను ఆల్రెడీ ఒక 50 సార్లు విన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది హిట్ అనమాట, ఆల్రెడీ హిట్. ఆ ఫీలింగ్ వచ్చిందంటే నాది హిట్ అని అర్థం. ధన్యవాదాలు, కృతజ్ఞతలయ్యారు మీరు, అదృష్టవంతులు, అభినందనలు మీకు. చక్కగా ఉంది కీర్తన, బ్రహ్మాండంగా పాడేవోయ్. ధన్యవాదాలు, గట్టిగాను ధన్యవాదాలు. బాగుంది, బాగుంది. సింగిల్ టేక్ అలా నిలబడి పాడేసావు. రికార్డింగ్ తీసుకెళ్ళినా ఈ పాట రికార్డ్ అయిపోయి ఉండేది ట్రాక్కి. బ్రహ్మాండంగా పాడావు. ఏం చెప్పాలి, ఏమని పొగడవచ్చు అని ఆయనే చెప్పారు ఎలా ఉంది పరిస్థితి. కాబట్టి మేము ఏం చెప్పినా తక్కువే. ఇంకా ఇలాంటివి వేల కొద్ది పాటలు నీ నోట్లో రాణించి బ్రహ్మాండమైన గాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొంది స్వామివారి సేవ చేసుకుని హాయిగా లోకాన్ని ఆనందపరచు. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. నువ్వు బాగా పాడావా, శరత్ సంతోష్ బాగా పాడా? శరత్ సంతోష్ అన్న, శరత్ సంతోష్ అన్న బాగా పాడాడు నీకంటే, అవునా? మరి శరత్ సంతోష్ అన్న ఏమంటాడో విందామా. శరత్ సంతోష్ అన్న, నువ్వు బాగా పాడావా, ఉడత బాగా పాడిందా? డెఫినెట్గా ఉడితే బాగా పాడింది. అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రక్రియ అంత అద్భుతంగా పాడాడు. అసలు ఒకటే స్టెచ్లో ఇదంతా ఈజీ కూడా కాదు ఈ పాట పాడడం. అండ్ ఒక్క సంగతి కూడా మిస్ చేయకుండా అన్ని ప్రతి ఒక్కటి పాడేశాడు. సో ఇట్స్ గ్రేట్ డీల్. కంగ్రాచులేషన్స్. అన్నిట్లోకి గొప్ప విషయం ఏంటంటే, ముందు సాకి పాడి వదిలితే కరెక్ట్గా పళ్ళ వెతుకునే టైం రీతిం వచ్చింది. అది ఎంత పర్ఫెక్ట్గా పాడితే అది సాధ్యం. అది అంత క్యాల్కులేటెడ్గా అదే టెంపోలో నువ్వు సాకి కూడా పాడావు. ఎక్కడ ఎత్తుకోవాలి ఏమిటి, అది నీ టాలెంట్ రామా.